ప్రజల కోసం అహర్నిశలు పనిచేసి ఏకైక మన నాయకుడు శ్రీ కందిగూడ వెంకటప్రసాద్ గారికి ఆయన అఖండ మెజారిటీతో ప్రజల ప్రసాద పోరాటం చేసి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కందిగూడ వెంకటప్రసాద్ గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, కదిరి పట్టణంలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా తెలుగుదేశం పార్టీ నాయకులకు అనేక విధాలుగా ఇన్ని విధాలుగా హింసించాలో ఇన్ని విధాలుగా కష్టపెట్టాలో అన్ని విధాలుగా కష్టపెట్టే కానీ ఓర్పుతో సహనముతో ప్రతి ఒక్కరూ కూడా తన వంతుగా తను సహించుకుంటూ దాదాపు 400-450 సంవత్సరాల పాటు కాలాన్ని వెలిచేయడం జరిగింది. తనకేమైనా జరిగినా గానీ ఓర్చుకుంటాడేమో గానీ తన నాయకులకు తన సైనికులకు ఏమైనా జరిగితే తన ఎదుటి వాళ్ళు సెట్ చేసుకుని రావాలి అనే మన కందిగూడ వెంకటప్రసాద్ గారు హాజరుకుండా సెట్ చేస్తున్నారు. సోదరులారా, మన నాయకులకు రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మన శాసనసభలో కందిగూడ వెంకటప్రసాద్ గారు కని విని ఎరుగని అఖండ మెజార్టీ గెలిపించి మన యొక్క జీవితాలు మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మనము కాపాడుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా సైనికులై మన నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కష్టపడి తెలుగుదేశం పార్టీ యొక్క అఖండ మెజార్టీ గెలిపించాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.